హాయ్ పిల్లలు, ఈ రోజు కూడా మనం వేమన శతకం నుండి మన చక్కని నీతి పద్యాన్ని నేర్చుకుందామా? రాయి రాయి గూర్చి రాయగా రాయగా నున్ననైన ఎట్టులన్ని పనులు పాటు చేసినంత పరిపాటి యగునయ్యా విశ్వదా విరామ వినురవేమ. ఈ పద్యం యొక్క భావం చూద్దామా. ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, రాయి రాయి గూర్చి రాయగా రాయగా నున్ననైన ఎట్టులన్నీ పనులు. ఒక రాయిని ఇంకొక రాయితో చేసి నిరంతరం రాపిడి చేస్తూ ఉన్నందువల్ల ఏమవుతుందంటే, ఒకనాటికి ఆ రెండు రాళ్ళు కూడా నున్నగా మారిపోతాయంట. అంటే అవి ఎంతటి గరుకైన రాళ్ళు కూడా అవి రాపిడి వల్ల, నిరంతరం చేస్తున్నటువంటి రాపిడి వల్ల అవి నున్నగా మారిపోతాయంట. పాటు చేసినంత పరిపాటి యగునయ్యా. అలాగే మనము నిరంతరం మొక్కబోని దీక్షతో ఏదైనా ఒక పనిని పూనుకొని పట్టుదలతో దానికోసం కృషి చేస్తే అది ఎంతటి కష్టమైన పనినైనా సరే మనం సాధించవచ్చు. మొక్కబోని దీక్షతో విడవని పట్టుతో ఆ పనిని కనుక మనము నిరంతరం కృషి చేస్తూ ఉంటే అది ఎంత కష్టమైన పనినైనా మనం సులువుగా సాధించుకోవచ్చు. ఎలాగైతే గరుకురాళ్ళు నున్నగా మారుతాయో అలాగే నిరంతర శ్రమతో కష్టమైన పనిని కూడా సులువుగా సాధించుకోవచ్చు అని కవి ఈ పద్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. రేపు మనం మరో చక్కని నీతి పద్యాన్ని నేర్చుకుందాం పిల్లలు. బాయ్ చిల్డ్రన్.